హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగే మీకు ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చాను. వీలైన లైక్స్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలైన షేర్లు కొట్టండి. ఎవరైతే పర్టికులర్గా వన్ ప్లస్ మొబైల్స్లో గ్రీన్ లైన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో, సో వాళ్ళకి మాత్రం ఒక సూపర్ న్యూస్తో వచ్చాను. ఇది ఒక ఎక్సలెంట్ మూవ్ బై వన్ ప్లస్ వాళ్ళు ఒక బోల్డ్ స్టెప్ తీసుకొని ఒక మంచి అప్డేట్తో వచ్చారు. ఈ అప్డేట్ ఏంటి, అసలు దీని కథా కమామిషి ఏంటనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీరైతే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే వన్ ప్లస్ మొబైల్స్లో ఇలాంటి లైన్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, అది గ్రీన్ లైన్ కావచ్చు, పింక్ లైన్ కావచ్చు, లేకపోతే నేషనల్ హైవే లాంటి మల్టిపుల్ లైన్స్ కావచ్చు, ఇలాంటి లైన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వీలైనంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. ఇది చాలా చాలా యూస్ఫుల్ టాపిక్ అన్నమాట. సో లాస్ట్ 6 మంత్స్లో మన ఇండియాలో పర్టికులర్గా వన్ ప్లస్ మొబైల్స్లో గ్రీన్ లైన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు వన్ ప్లస్ మొబైల్స్లోనే ఎక్కువ కనిపిస్తుంది, వేరే బ్రాండ్స్లో లేదంటే 100% వేరే బ్రాండ్లో కూడా ఉంది. శాంసంగ్లో ఉంది, యాపిల్లో ఉంది, వివోలో ఉంది, ఒప్పోలో ఉంది, అండ్ వెరీ రీసెంట్గా నథింగ్ ఫోన్ 1లో కూడా మనకి ఈ గ్రీన్ లైన్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. సో ఎందుకు వన్ ప్లస్ గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారంటే, దానికి రీజన్ ఏంటంటే 30 to 50,000 రూపీస్ బడ్జెట్లో మన ఇండియాలో పర్టికులర్గా ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది, హానెస్ట్గా చెప్పాలంటే వన్ప్లస్కి. సో ఎక్కువ మంది అదే ఫోన్స్ కొంటూ ఉంటారు కాబట్టి, ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ ఫోన్స్ అవే ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అండ్ పర్టికులర్గా వాళ్ళ ఫోన్స్కి ఎక్కువగా ప్రాబ్లం వచ్చింది కాబట్టి వన్ప్లస్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. అండ్ రీసెంట్గా కూడా నేను చాలాసార్లు ట్విట్టర్లో కూడా పెట్టాను, అండ్ నాకు కూడా చాలామంది ఇలా కనిపించినాయి, మా బ్రదర్ది కావచ్చు, ఇట్లా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే కావచ్చు, ఇలా నేను మీకు 2-3 సార్లు వన్ప్లస్ వాళ్ళకి చెప్పినాం, ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ చాలామంది కన్స్యూమర్స్ వన్ప్లస్ బ్రాండ్ మీద భయంకరమైన నిస్సహాయతకు గురైపోయారు, అండ్ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు, ట్విట్టర్లో బాగానే వేసుకుంటున్నారు. ఇలా రకరకాల జరిగినా కానీ వన్ప్లస్ వాళ్ళు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, ఎలాంటి చలనం లేదు. సో ఫైనల్గా నిన్న నైట్ మాత్రం వన్ప్లస్ స్పోక్స్ పర్సన్ మాత్రం ఒక సూపర్ న్యూస్ని తీసుకొచ్చారు, అండ్ ఇది అఫీషియల్. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా ఈ టాపిక్ ఉపయోగపడుతుంది. సో ఎవరైతే పర్టికులర్గా వన్ప్లస్ మొబైల్స్లో ఈ లైన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఆ పర్టికులర్ ఫోన్, అంటే మీ దగ్గర ఉన్న అది వన్ప్లస్ 9R కావచ్చు, 8T కావచ్చు, 8 కావచ్చు, 9 Pro కావచ్చు, ఇలాంటిది ఏదైనా సరే, ఆ ఫోన్ బతుకున్నంతకాలం ఎప్పుడైనా సరే మీకు గ్రీన్ లైన్ ప్రాబ్లం వస్తే వాళ్ళ స్క్రీన్ని రీప్లేస్ చేస్తారు, దట్ టు ఫ్రీగా, ఎలాంటి ఛార్జెస్ చేయకుండా మీకు ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. ఇది ఒక వెరీ గుడ్ మూవ్ బై వన్ప్లస్ అనమాట. ఎందుకంటే ఆ ఫోన్కి 1 ఇయర్ వారంటీ, 2 ఇయర్స్ వారంటీ కాదు, ఆ ఫోన్ మీ దగ్గర ఉన్నంత కాలంలో అది గ్రీన్ లైన్ ప్రాబ్లం ఎనీ టైంలో వచ్చినా కానీ దానికి రీప్లేస్ చేస్తారు. ఇదొక వెరీ గుడ్ మూవ్ అనమాట. అండ్ ఇంకోటి, ఈ ఫోన్స్ ఏ ఫోన్స్కి ఎక్కువగా ఉంది అంటే, జనరల్గా ఒక 4-5 మోడల్స్ బాగా ఎఫెక్ట్ అయినాయి వన్ప్లస్ బ్రాండ్లో. వన్ప్లస్ 8, 8T, 8 Pro, 9, 9 Pro, అలాగే మీకు 9R. ఇది 9R అనేది ఎక్కువ మంది దగ్గర ఉన్న ఫోను, అందుకే ఎక్కువగా మన ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా కానీ 9R గురించి ఎక్కువ టాపిక్. నేను చూసిన 2-3 ఫోన్స్ కూడా 9R, ఎందుకంటే అప్పుడు 9R మంచి డిస్కౌంట్లో వచ్చింది లాస్ట్ ఇయర్ సేల్లో, అందు ఎక్కువ మంది కొన్నారు, అండ్ యాక్చువల్గా ఆ ఫోన్ కూడా బాగానే ఉంటుంది. సో అందుకని చాలామంది దగ్గర 9R ఉంది కాబట్టి, సో ఎక్కువ మంది 9R ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. సో వాళ్ళకి ఆ ఫోన్ బతుకున్నంతకాలం మీకు ఆ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేస్తారు. ఇదొక సూపర్ న్యూస్ అనమాట. అండ్ ఇది ఎలా చేస్తారంటే, మీరు నియర్ బై ఉన్న వన్ప్లస్ సర్వీస్ సెంటర్కి, అఫీషియల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీ ఫోన్ను చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ రీప్లేస్మెంట్ చేస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఏదైతే వీళ్ళు మెన్షన్ చేసినా ఈ గ్రీన్ లైన్ ప్రాబ్లం ఉందో దాన్ని ఫస్ట్ డయాగ్నోసిస్ చేస్తారు. సో అది ఒకవేళ అది జెన్యున్ కేసే అని తెలిసిన తర్వాతే ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఈ మాత్రం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రాబ్లం అనేది వేరే బ్రాంచ్లో కూడా మనకు కనిపిస్తుంది కానీ ఓన్లీ వన్ప్లస్ మాత్రమే ముందుకొచ్చింది మేము ఇలా చేస్తామని చెప్పి. అండ్ ఇంకొక ఎక్సైటింగ్ ఆఫర్ ఏంటంటే, ఈ పర్టికులర్ ఫోన్స్, మీ దగ్గర వన్ప్లస్ మొబైల్స్ ఏవైతే గ్రీన్ లైన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న ఫోన్స్ ఉన్నాయో, ఈ పర్టికులర్ 4 మోడల్స్ నేను చెప్పాను కదా, 4-5 మోడల్స్, వీటిని మీరు వేరే ఫోన్తో ఎక్స్చేంజ్ చేసుకుంటే అప్ టు 25,500 వరకు ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు, దట్ టు మీకు 4,500 రూపీస్ అడిషనల్ ఇంకో బోనస్ కూడా ఇస్తున్నారు. అండ్ ఒక వన్ప్లస్ 10R మొబైల్తో మీరు రీప్లేస్ చేసుకుంటే జస్ట్ 5,000 రూపాయలకే మీకు వన్ప్లస్ 10R లేటెస్ట్ కొత్త మొబైలు మీకు వస్తుంది అనమాట, జస్ట్ 5,000 రూపాయలకి. ఇది ఎలా అనేది, మీకు కొన్ని మోడల్స్, దానికి వచ్చే వాల్యూ, అండ్ మీకు వచ్చే ఓచర్ వాల్యూ, అండ్ మీకు వచ్చే ఎక్స్ట్రా బంప్ డిస్కౌంట్, ఇవన్నీ కలుపుకొని మీకు చెప్తాను. పర్టికులర్గా మీకు వన్ప్లస్ 8 మీ దగ్గర ఉంది, దానికి గ్రీన్ లైన్ ప్రాబ్లం ఉందనుకోండి, దానికి 20,000 రూపాయలు వీళ్ళు ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తారు, ప్లస్ 4,500 ఏమో
OnePlus 10R కి అప్గ్రేడ్ అవుతున్నందుకు మీకు బోనస్ ఇస్తారు. ఇది ఓన్లీ OnePlus 10R మొబైల్ మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. వేరే మొబైల్ కొత్తది కొనుక్కుంటా అంటే ఒప్పుకోరు, ఓన్లీ ఈ మోడల్కి మాత్రమే వీళ్ళు ఈ డిస్కౌంట్ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. 80కి ఏమో మీకు 20,000 రూపాయలు ఎక్స్చేంజ్ వాల్యూ ప్లస్ 4,500 రూపాయలు బంప్ డిస్కౌంట్ కలుపుకుంటే మీకు OnePlus 10R మొబైల్ అనేది జస్ట్ 10,499 రూపాయలకు వస్తుంది. ఒకవేళ మీకు OnePlus 9 ఉందనుకోండి మీ దగ్గర, 23,500 వస్తుంది మీకు బంప్ డిస్కౌంట్ ప్లస్ 4,500 వచ్చారు. అండ్ మీకు ఫైనల్గా మీకు OnePlus 10R లేటెస్ట్ మొబైల్ మీకు 7,000కి వస్తుంది. OnePlus 9R ఉందనుకోండి మీ దగ్గర, నేను చెప్పాగా ఎక్కువ మంది దగ్గర ఉన్న ఫోన్ ఇదే. అండ్ ఇది చాలామందికి కొనుక్కునే అవకాశం ఉన్న ఫోన్ కూడా ఇదే ప్రజెంట్గా ఎక్స్చేంజ్ చేసుకొని. దీని మీద 19,000 రూపాయలు బోనస్ వస్తుంది ప్లస్ 4,500 వోచర్ వస్తుంది OnePlus 10R వోచరు. అండ్ మీకు ఫైనల్గా మీకు 11,500కి లేటెస్ట్ OnePlus 10R మొబైల్ అయితే వస్తుంది. అండ్ OnePlus 8 Pro ఉందనుకోండి మీ దగ్గర, 25,500 రూపాయలు బంప్ డిస్కౌంట్, 4,500 యాజువల్ కూపను. అండ్ మీకు ఫైనల్గా ఫోన్ మీకు వచ్చేది 5,000కి మాత్రమే, 4,999 రూపాయలు. సో ఈ ప్రైస్లో మీకు ఒకవేళ మీ దగ్గర డ్యామేజ్ అయిపోయిన స్క్రీన్ ఉన్న మొబైల్ ఉంటే దాన్ని మీరు దీంతో రీప్లేస్ చేసుకుంటే మీకు ఈ వాల్యూ అనేది వస్తుంది, అంత ఎంత తక్కువకు వస్తుంది. అది కూడా OnePlus అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే, ఈ స్పోక్స్ పర్సన్ చెప్పిన దాని ప్రకారం ప్రజెంట్గా ఈ స్కీమ్ అనేది ఓన్లీ ఇండియాలో మాత్రమే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవి OnePlus వాళ్ళు చేసిన కొన్ని మోడిఫికేషన్స్ అండ్ ఎక్స్చేంజెస్ వాల్యూస్. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ ఎక్స్చేంజ్ వాల్యూస్ అనేవి ఎప్పటి నుంచి లైవ్లోకి తీసుకొస్తారనేది నేను మీకు టెక్ న్యూస్ మన ఛానల్లో టెక్ న్యూస్ ఎపిసోడ్లో ఫాలో అవుతానండి. మీకు ఏ రోజు నుంచి ఇది అప్లికబుల్ అనేది చెప్తాను. నైటే కదా వచ్చిన న్యూస్, అఫీషియల్గా ఏ రోజు నుంచి తీసుకుంటున్నారని మీకు టెక్ న్యూస్లో చెప్తాను. లేదంటే మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ ఒకటి ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. సో దాంట్లో కూడా నేను ఇంకా అప్డేట్ చేస్తుంటాను. ట్విట్టర్లో ఫాలో అవ్వండి, అక్కడ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇలా గ్రీన్ లైన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.